కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరతారు. 2009లో కాంగ్రెస్ నుంచి చివరిసారిగా ముద్రగడ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ముద్రగడ. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి కన్నబాబు ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వైసీపీలోకి ఆహ్వానించారు. ఆ సమావేశం తర్వాతే వైసీపీలో చేరికకు ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో చేరిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు పెట్టించే యోచనలో వైసీపీ ఉంది. మరోవైపు ఆయన కుమారుడు గిరికి నామినేటెడ్ పదవి ఇచ్చే అంశం కూడా వైసీపీ పరిశీలిస్తోంది. ముద్రగడను పవన్ జనసేనలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరిగింది. జనసేన నేతలు కిర్లంపూడికి వెళ్లి ముద్రగడతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత పవన్ నుంచి ఎటువంటి ముందడుగు పడలేదు. దీనిపై ముద్రగడ లేఖ ద్వారానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత వైసీపీ నేతలు మరోసారి ముద్రగడతో టచ్లోకి వెళ్లి పార్టీలోకి వచ్చేలా పావులు కదిపారు.